मुख्यमंत्री पर्यटनను విజయవంతం చేసేందుకు పార్టీ శ్రేణులంతా పని చేయాలని ఎమ్మెల్యే పెండెం దర్బాబు పిలుపునిచ్చారు। పిటాపురం నియోజకవర్గం కొల్లప్రోలు నగర పంచాయతీలోని ఒక ప్రైవేట్ లేఅవుట్ స్థలంలో ఈ నెల 29న కాపునేస్తం పథకం మూడో విడత పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పర్యటనపై నియోజకవర్గంలోని మూడు మండలాలు రెండు పట్టణాలకు చెందిన పార్టీ ప్రజా ప్రతినిధులతోను నాయకులతోను ఎమ్మెల్యే దర్బాబు సమావేశమై సమీక్ష జరిపారు। అనంతరం ఎమ్మెల్యే దర్బాబు మీడియా తో మాట్లాడారు। పిటాపురం మండలం గొల్లప్రోలు మండలం గొల్లప్రోలు మున్సిపాలిటీ అలాగే ఇప్పుడు పిటాపురం మున్సిపాలిటీ కొత్తపల్లి మండలం రేపొద్దుట పెట్టడం జరిగింది। వీరందరూ కూడా చాలా ఉత్సాహంగా రేపు జరగబోయే జగన్ మోహన్ రెడ్డి గారు వచ్చే కార్యక్రమానికి ప్రతి ఒక్కరు కూడా గ్రామాల నుంచి భారీ ఎత్తున తరలి వచ్చే విధంగా అక్కడ ఉండే స్థానిక నాయకులు సర్పంచులు ఎంపీడీసీలు మున్సిపల్ చైర్మన్లు ఎస్పీడీసీలు ఎంపీపీలు కౌన్సిలర్లు అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా చాలా ఉత్సాహంగా భారీ ఎత్తున జన సమీకరణ తోటి ఇక్కడికి వచ్చి ప్రీత ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారి సందేశాన్ని వారి యొక్క ఏదైతే ఈ మూడు సంవత్సరాల పాలనా కార్యక్రమం అభివృద్ధి కార్యక్రమాల్ని సంక్షేమ కార్యక్రమాల్ని రాబోయే రోజుల్లో ప్రీత ముఖ్యమంత్రి చేసే కార్యక్రమాలన్నిటిని కూడా ఈ కార్యక్రమంలో చర్చ జరుగుతున్న సందర్భంలో ప్రతి ఒక్కరూ కూడా ఈ కార్యక్రమానికి వేలాదిగా ఈ కార్యక్రమానికి వచ్చే పిటాపురం నియోజకవర్గ ప్రజానీకానికి అందరికీ కూడా నా యొక్క పిటాపురం నియోజకవర్గ తరపున నా నాయకుల తరపున నా కార్యకర్తల తరపున ప్రజల తరపున కూడా వారందరికీ కూడా ప్రత్యేక అభినందనలు।